మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి, నిర్వహిస్తున్నారు కూడా. ఇక్కడంతా ఒక అభిమాని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వేషధారణలో రావడం జరిగింది. సో అసలు ఈయన ఈ వేషధారణలో ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఏంటి అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. సో ఏంటి సార్, అంటే మీ అభిమానాన్ని ఈ విధంగా చాడుతున్నారా, ఏంటి అసలు ఈ వేషానికి గల కారణం ఏంటి? ఎందుకంటే అన్నయ్య చిరంజీవి మెగా కుటుంబం అంతా కూడా దేశభక్తి త్యాగదండ్రుల పట్ల అలాగే ప్రేమ అభిమానం గౌరవం కలిగిన అటువంటి వారి కోసం నేను కాస్త ఇంచుమించు మండపేట అవతల నుంచి వచ్చాను. తూర్పుగోదావరి జిల్లా సోమేశ్వరం గ్రామం. అయితే అన్నయ్య ప్రోగ్రాంలు ఎక్కడ జరిగినా, మెగా ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగినా ఈ సీతారామరాజు వేషధారణతో ఎక్కువ శాతం బ్లడ్ క్యాంపులు కాబట్టి ఎక్కడికైనా హాజరవుతుంటాను. ఎందుకు కారణం ఏంటి? కారణం ఏంటంటే అన్నయ్య త్యాగశీలి, అలాగే దేశం పట్ల అలాగే స్వతంత్ర సమరయోధుల పట్ల ఎంతో గౌరవం ప్రేమ కలిగి ఉండడం నాకు ఎంతో ఆనందదాయకం. అదేవిధంగా ప్రతిసారి ప్రజల కోసం దేశం కోసం మన ప్రాంతం గురించి తప్పిస్తూ ఆయనలో సంపదల్లో కొంత ప్రజల కోసం వెచ్చిస్తూ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ, ఇప్పుడే కాదు నాకు 17వ సంవత్సరం అప్పుడు పిలుపునిచ్చాడు అన్నయ్య బ్లడ్ రక్తదానం చేయాలని. నేను 18వ సంవత్సరం అప్పుడు 97 సంవత్సరం నుంచి స్టార్ట్ చేసిన ఈ రోజున ఏబీ నెగిటివ్ నాకు 48 సార్లు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. ఏబీ నెగిటివ్ అత్యవసర పరిస్థితులు ఎంత దూరమైనా వెళ్ళి రేయరండి అన్నయ్య పిలుపు కోసం. అలాగే అన్నయ్య ఎంతో ఆయుర ఆరోగ్యాలతో వారి కుటుంబ సభ్యులు అలాగే మన రాష్ట్రం మన భారతదేశం మొత్తం అందరూ ప్రజానికం అంతా బాగుండాలని ఈ రోజున అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున హైదరాబాద్లో చిరంజీవి బ్లడ్ ఇక్కడ వారాహి అమ్మవారి పూజ, రేపు పొద్దున్న ఆంజనేయ స్వామి పూజ చేయటం చాలా శుభదాయకం. అందరూ ఆయుర ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ఆరోగ్యమే కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా బాగుండాలని పూజలు చేయటం. ఈరోజు నేను 2 రోజుల పాటు ఉపవాస దీక్షలో కేవలం మంచినీళ్ళే కానీ ఆహారం తీసుకోకుండా ఉండాలని, అదేవిధంగా నియమ నిబద్ధతలతో ఈ పూజా కార్యక్రమంలో నాకు స్వామినాయుడని పిలవటం నేను పాల్గొనటం చాలా సంతోషదాయకంగా ఉంది. అన్నయ్య ఆయుర ఆరోగ్యాలతో నిండు 100 ఏళ్ళే కాదు 1000 ఏళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్తే, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.